గ్రేట్ రా సందీప్, నేను బుక్ నే పడేశాను, నువ్వు ఏకంగా అమ్మాయినే పడేశావు. కీపిడా సాయంత్రం నాకు పార్టీ ఇవ్వాలి, ఆయుష వస్తుంది, ముందు కూల్ డ్రింక్ తెప్పించు. వెళ్ళి కూల్ డ్రింక్ తీసురా. విషయం ఏంటో చెప్పు ముందు. ఒరేయ్, నువ్వు గుళ్ళో అమ్మాయిని చూసావు చూడు, ఆ అమ్మాయి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఏంటా ఇన్ఫర్మేషన్? అదేంటంటే ఆ అమ్మాయి ఇదే ఊళ్ళో ఉంటుందిరా. అడ్రస్? ఆ అడ్రస్ ఆ ఒక్కటే తెలియదురా. పోనీ ఏ కాలేజో తెలుసా? కాలేజు ఆ ఒక్కటే తెలియదురా. ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి లాగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అడ్రస్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఏ కాలేజో తెలియదు. ఎగ్జాక్ట్లీ. తెలియదంట్రా. ఆ అమ్మాయి ఈ ఊరే అని తెలుసు. తెలుసు. కాలేజ్ లో చదువుతుందని తెలుసు. అవును తెలుసు. వైజాగ్ లో ఉన్న కాలేజ్ లోనే వెతికి పట్టుకుందాం. ఏంటయ్య హస్టు, బెల్లి వినిపించలేదా? ఈ రోజు కొత్త లెక్చరర్ వస్తున్నాడు. హీస్ దేర్ అండ్ డాషింగ్. టీచింగ్ లో స్పెషలిస్ట్. మిస్ అవ్వకండి. వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ టు యూ. ఎనీ ప్రాబ్లం? ఎదవా. సాధారణంగా అందరూ లెటర్ రాసి కింద పేరు రాస్తుంటారు. ఈడ పేరు రాసి లెటర్ రాస్తా మర్చిపోయి. ఏ స్టూడెంట్స్, నేను కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను. ఈ రోజు నుంచి నేను లెక్చరర్ మీ స్టూడెంట్ లా కాకుండా అందరం ఫ్రెండ్స్ లా కలిసిపోదామే. అలాగే రా. బానా ఇప్పుడే కదా రా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్షిప్ లో అరే ఊరే కదా, బే బామర్ది కూడా ఉంటాయి. కూర్చోవే. అవన్నీ తర్వాత కానీ ముందు లెసన్ మొదలెట్టవే. వేనా వద్దులే అమ్మా, నేను లెక్చర్ లా ఉంటాను, మీ స్టూడెంట్ లా ఉన్నాను. ఎగ్జామ్స్ చెప్తాను ఈ పని. చూడండి, అలాగే నేను లెసన్ చెప్పే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటది. అంటే నేను ప్రతిది బ్లాక్ బోర్డ్ మీద బొమ్మేసి చూపిస్తా అన్నమాట. ఈజీగా అర్థం అవుతుందిగా. సో చలో చదువుల పండగ. దసరా పండగ, సంక్రాంతి పండగలా? ఇలా చదువుల పండగ ఏంటండి? సీఎం లేటెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్ పేరు ఏంటంటే వంకాయ. వంకాయ గురించి చెప్పమంటాం అంతే కదా. చాలా అవసరం చెప్తా నేను, పెద్దగా అర్థం కాదు. వన్ ప్లస్ కాయ ఈజ్ ఈక్వల్ టు వంకాయ. ఇప్పుడు ఇది వన్ అయితే ఇది కాయ, దీని టెన్ అని కూడా పిలచ్చు. దీని పక్కన ఎన్ని కాయలు పెడితే అంత వాల్యూ పెరుగుద్ది. ఇందులో ఒక వంకాయని తీసుకుని దాని గింజల్ని గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసి ఎవరైనా బట్టల మీద రాస్తే భయంకరంగా ఎండుకులు పడవచ్చేమో, ఎవరు తెలుసా? అలాగే మన గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ బదులు వంకాయ కొడితే ఇంకా పుణ్యం వస్తుందేమో, ఎవరు తెలుసా? హలో మిస్టర్ వంకాయ. సార్ చూసారా అని శ్రద్ధగా అంటున్నారా? ఒకసారి పిన్ని తీసి కింద పడేస్తుండ క్లియర్ గా సౌండ్ వినిపిస్తుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. అయితే పిన్ని వేసి అటు చూడు. ఎలా ఇచ్చారండి? మీరేం కంగారు పడకండి సార్, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా లెసన్ వెళ్తుంది. అందుకే మొత్తం గేట్లన్నీ తాళాలు వేసి జేబులో వేసుకున్నాను. నా లెసన్ అంటే తప్ప మీరేం చేయలేదు. ప్రజల వద్దకే పరిపాలన అనే మన ముఖ్యమంత్రి గారి ఇన్స్పిరేషన్ తో విద్యార్థుల వద్దకే విద్య అనే కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాను. ప్రతి ఊర్లోని జన్మభూమి ఉన్నట్టే ప్రతి థియేటర్ లోని మన రీలోట్ ఉంటది. మీరు ఎక్కడ ఏ ఊర్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే మన రీలోట్ అడిపోతే క్లాసు అయితే జస్ట్ 1 అవర్, అదే థియేటర్ లో అయితే 2.5 అవర్స్. 14 రీళ్లు మీ ఇష్టమే. వద్దు సార్, వద్దు. అలా రండిరా దారికి. నేను కూడా చదువుకునే రోజుల్లో మీకంటే బాగా ఎక్కువ చేశాను. ఓ మంచి సినిమా టైటిల్ చెప్పనా? క్లాసులో కలుద్దాం రా. వీడెక్కడ దొరికాడు రా బాబు.